నమస్తే, వెల్కమ్ టు వీఫై న్యూస్. ప్రస్తుతం మనం షేర్లింగంపల్లి ఆర్డీఏ ఆఫీస్ దగ్గర ఉన్నాము. మొత్తానికి చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అర్కపుడి గాంధీతో ప్రస్తుతం ఉన్నాము. ప్రచారం ఇక పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో ఇంకా 4 రోజులు మాత్రమే ప్రచారం మిగిలి ఉంది. మొత్తానికి టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి కసరత్తు చేస్తుంది, ఎలా ముందుకెళ్తుంది, ఈ పెద్ద ఎత్తున ఈ రోజు రోడ్ షో నిర్వహిస్తుంది ఇక్కడ అర్కపుడి గాంధీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో. తన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి గాంధీ గారు, బాగున్నారా? మంచి జోష్ లో పడుతున్నారు. ఎలా ఉంది ప్రచారం, బీఆర్ఎస్ ప్రచారం ఎలా సాగుతుంది ఇక మిగిలింది 4 రోజులే? చేవేళ్ల ప్రజలు టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక 2 సార్లు పార్లమెంట్ అభ్యర్థుల్ని గెలిపించారు, 3వ సారి గెలిపించబోతా ఉన్నారు. ఆ గెలిపించే కార్యక్రమం భాగంగానే ఈరోజు కేటీఆర్ గారు కాసాని జ్ఞానేశ్వర రోడ్ షో సందర్భంగా ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎటువంటి సందేహం లేదు, చేవేళ్లలో బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా అంటే మీ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకుంటా అనే ధీమాతో ఉన్నారా? 100% మా సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోబోతా ఉన్నాం. దానికే ఈ నిదర్శనం. మహిళలు అత్యధిక శాతం పాల్గొంటున్నారు. కారణాలు ఏమిటంటే, నిత్యావసర సరుకులు పెంచిన విధానం, పెట్రోల్ డీజిల్ పెంచినటువంటి విధానం, గ్యాస్ 1300-1400 రూపాయలు తీసుకెళ్లినటువంటి విధానం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బూటకప్పు వాగ్దానాలు చేసి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాక ఒక్క బస్ ఫ్రీ అనే విధానం, 100 బస్సులుంటే 60 బస్సులు మూసేసి 40 బస్సుల్ని బస్ ఫ్రీ పెట్టి ఆడవాళ్ళు చుట్టూ బిక్కునే పరిస్థితి తీసుకొచ్చి ఒక్క సంక్షేమ పథకాన్ని, ఒక రైతు బంధుని, ఒక 24 గంటల కరెంటుని, ఒక రైతు బాధల్ని, ఎండిపోయినటువంటి పొలాల్ని, తాగునీరుని సాగునీరుని కూడా కోఆర్డినేషన్ లేకుండా, అవగాహన లేకుండా బూటకపు మాటలతో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి తీరుకు వ్యతిరేకంగా రూరల్ సిటీ ప్రజలు కరెంటు కోతలు, మంచినీటి కోతలు, స్కీములు ఇంప్లిమెంట్ చేయలేని విధానం, ఆరోగ్యశ్రీ దిక్కులేని పరిస్థితి, సీఎం రిలీఫ్ ఫండ్ దిక్కులేని పరిస్థితి, కళ్యాణ లక్ష్మి శాది ముబారక్ లాంటి పథకాలు 5 నెలలు, బీసీ మైనార్టీ బంధులు 0, అన్నిటినీ కూడా 0 చేసి అధికారమే ధ్యేయం, డబ్బులు మూటలు ఢిల్లీకి పంపించడమే ధ్యేయంగా ప్రభుత్వాలు పనిచేస్తున్న తప్పించి ప్రజా సంక్షేమం పట్ల శ్రద్ధ లేని ప్రభుత్వాలని బుద్ధి చెప్పే కార్యక్రమం. గాంధీ గారు ప్రధానంగా నిన్న రంజిత్ రెడ్డి మాట్లాడుతూ తన వ్యాఖ్యలు వినే ఉంటారు, ఈ ప్రాంతీయ పార్టీని గెలిపించడం వల్ల ఏం ఉపయోగం, అందుకే నేను పార్టీ ప్రభుత్వంలో, ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అందువల్లనే ఖచ్చితంగా కాంగ్రెస్ని గెలిపిస్తారు ప్రజలు, 6 గ్యారంటీల హామీలే కావచ్చు, ఓవరాల్గా రేవంత్ రెడ్డి ప్రజాపాలన చూసి గెలిపిస్తారని రంజిత్ రెడ్డి వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు. 10 సంవత్సరాల తెలంగాణ పాలన దేశాన్ని కళ్ళు తెరిపించింది, రాష్ట్ర ప్రజల్ని, దేశ ప్రజల్ని, దేశ నాయకుల్ని కూడా కళ్ళు తెరిపించినటువంటి విధానం, అభివృద్ధి చేయంగా సంక్షేమ పథకాలే ఎప్పుడూ లేని విధంగా రైతు బంధు లాంటి గొప్ప పథకాలు, అదే రంజిత్ రెడ్డి గారు 10 ఏళ్ళు ఇదే పాలనలో బ్రహ్మాండమైన పాలన, అవసరమైతే రేవంత్ రెడ్డి మీద నేనే నిలబడతా సవాల్ అన్నటువంటి వ్యక్తులు మాట్లాడుతుంటే మేము ఏం చెప్పగలుగుతాం చెప్పండి? మా పాలన ఏమిటనేది 10 ఏళ్ళు చేతి చూపించాం, మీరు 6 గ్యారంటీలు ఇచ్చారు, ఒక్కటి చూపించండి, 200 యూనిట్లు కరెంట్ ఉందా, తాగునీరు ఇచ్చారా, కనీసం ఇంటింటికి 2500 రూపాయలు మహిళకి ఇచ్చే ఉందా, గ్యాస్ సిలిండర్ ఇంప్లిమెంట్ చేసిన విధానం ఉందా, 200 యూనిట్లు కరెంటు ఎగ్జామ్షన్ ఇచ్చిన విధానం ఉందా, ఆలోచించండి, దూరం ఆలోచించి ఓటు వేయండి. కాసాని జ్ఞానేశ్వర ఘన విజయం ఈ చేవేళ్ల పార్లమెంటుకి తప్పదు. అవసరం గులాబీ జెండా వాయస్తోనే ఢిల్లీ గద్దెని దించి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే బాధ్యత తీసుకుంటాం. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రిజర్వేషన్ల పైన బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ అధినేత నోరు మెదపడం లేదు, ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని చెప్పినా కూడా తను నోరు మెదపడం లేదు అని అంటున్నారు, దీన్ని ఎలా చూస్తారు? వాస్తవాలని అవాస్తవాలుగా, అవాస్తవాలని వాస్తవాలుగా ప్రజల్ని తప్పుదోవ పట్టించి కుల మత భేదాలని రెచ్చగొట్టి కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు మేము ముందుండం. మా ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ హక్కు కోసం ఇది పోరాట పార్టీ, పోరాటం చేసి సాధించుకునేటువంటి తెలంగాణ పార్టీ.
కాబట్టి ఆ బాటలో నడుస్తాం. రాష్ట్రానికి ప్రజలకి అన్యాయం జరిగితే ఎంతటి వాడినైనా సరే మెడలు వంచి సాధించుకుని ప్రజలకు న్యాయం చేసే కార్యక్రమం చేస్తాం. నిన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ కు ఓటు వేయడం వృధా, కాంగ్రెస్ కేసినా బీజేపీ కేసినా జాతీయ పార్టీలు అని అంటున్నారు. మీ అధినేత, మీ పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు ఏమో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు, ఎలా చూస్తారు దీన్ని? నమస్తే అన్న. కేంద్రంలో మేము చేసిన పనులను బట్టి రాష్ట్రాలు ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలి, తాగునీరు సాగునీరు సంక్షేమము ఏ రకంగా చేసుకోవాలని చాలా రాష్ట్రాలు మన ప్రాంతానికి వచ్చి నేర్చుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. చూశారు మంత్రుల బృందాలు, కేంద్ర మంత్రుల బృందాలు వచ్చినటువంటి తీరు, కేంద్ర ప్రభుత్వానికి కళ్ళు తెరిపించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అన్న విషయం మీకు తెలుసు, దేశ ప్రజానికి అందరూ తెలుసు. రైతు బంధు లాంటి పథకాల సృష్టికర్త తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కళ్యాణ్ లక్ష్మీ షాదీ ముబారక్ లాంటి డబుల్ బెడ్రూములు లాంటి గొప్ప పథకాలు, 24 గంటల కరెంటు, 8 గంటల కరెంటు బాధల నుంచి రైతులు 2 పంటలు 3 పంటలు ఇండస్ట్రీ బ్రహ్మాండంగా నడిపే విధంగా ఇది మా సంక్షేమం చేసి చూపించాం, చేస్తామని గాలిలో వాగ్దానాలు చేయట్లేము, ఇది మా సత్తా అని చెప్పి చెప్పుకోవడానికి మాకు గర్వం. ఫైనల్ గా షేర్లింగం ప్రజానీకానికే కావచ్చు, ఓవరాల్ గా చేవల్ల ప్రజానీకానికి ఏం అపీల్ చేయదలుచుకున్నారు ఒక ఎమ్మెల్యే? ప్రజలరా, మిత్రులరా, శ్రేయులరా, ఆలోచించండి, అభివృద్ధిని చూడండి. వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి పార్టీల్లో ఈ 6 గ్యారంటీలు ఎక్కడన్నా ఇంప్లిమెంట్ చేసిన విధానం ఉందా? 100 రోజుల్లో ఇంప్లిమెంట్ చేస్తా అన్నారు, చేశారా? బూటకప్పు మాటలు నమ్మొద్దు. కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాల్ని పారదోలే కార్యక్రమం చేయండి, బీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించండి. ఒక్కసారి ఒక పొరపాటు చేసి ఈరోజు తాగునీరు లేకుండా చేసుకున్నాం, సాగునీరు లేకుండా చేసుకున్నాం, పంటల్ని ఎండబెట్టుకున్నాం, ఏ రకంగా ఎండబెట్టుకున్నాం మీరు అంతా కూడా కళ్ళారా చూశారు. ఈ పరిస్థితులు తెచ్చుకోవద్దు. సంక్షేమాన్ని అభివృద్ధిని ఇచ్చినటువంటి తెలంగాణ పార్టీకి ఓటేసి, కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో హ్యాట్రిక్ విజయాన్ని చేవేళ్లలో 3వసారి పార్లమెంట్ సభ్యుడిని గెలిపించాలని చెప్పి సభాముఖంగా కోరుతాం.